హాయ్ ఫ్రెండ్స్, వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం. సోంపు గింజల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మనలో చాలామంది భోజనం అయ్యాక సోంపు గింజలు నోట్లో వేసుకుని నములుతూ ఉంటారు. సోంపు గింజలను ప్రతిరోజు అరస్పూన్ తీసుకుంటూ ఉంటే ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే ఎన్నో ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి. సోంపు గింజలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మనలో చాలామంది భోజనం అయ్యాక సోంపు గింజల నోట్లో వేసుకుని నములుతూ ఉంటారు. ఇలా నమలటం వలన తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది. ఈ సూపర్ గింజలతో ఇదొక్కటే ప్రయోజనం కాదు, ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. మన భారతీయ వంటకాలలో సోంపును ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఒక అరస్పూన్ సోంపును గిన్నెలో వేసి నీటిని పోసి బాగా మరిగించి ఆ నీటిని వడగట్టి తాగవచ్చు, లేదంటే సోంపు గింజల నోట్లో వేసుకుని నమలవచ్చు. ఉదయం సమయంలో ఈ నీటిని పరగడుపున గోరువెచ్చగా తాగితే ఎన్నో రకాల ప్రయోజనాలను పొందవచ్చు. సోంపును మౌత్ ఫ్రెషనర్గా కూడా వాడతారు. కాల్షియం, ఐరన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. దీనిలో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన జీర్ణ సంబంధ సమస్యలు అన్నీ తొలగిపోతాయి, మలబద్ధకం సమస్య లేకుండా చేస్తుంది. గ్యాస్ట్రిక్ ఎంజైమ్స్లను ఉత్పత్తి పెంచి జీర్ణ సమస్యలు ఏమీ లేకుండా చేసి జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగ్గా ఉండేలా చేస్తుంది. గ్యాస్, కడుపుబరం, మలబద్ధకం వంటి సమస్యలు ఉన్నప్పుడు సోంపు గింజలను తింటే మంచి ఉపశమనం కలుగుతుంది. సోంపులో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. దీన్ని తీసుకోవడం వలన రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. సీజనల్గా వచ్చే వ్యాధులను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఇక దీనిలో కాల్షియం సమృద్ధిగా ఉండటం వలన ఎముకలు బలంగా ఉండటానికి సహాయపడుతుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే ఎముకలకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు చెక్ పెడుతుంది. ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. ఎముకలు పెలుసుగా మారకుండా ఉండటానికి కూడా సహాయపడుతుంది. మోనోఫాజ్ సమయంలో ఎముకలు బలహీనంగా మారుతూ ఉంటాయి. అలాంటి సమయంలో ఈ సోంపును తీసుకుంటే ఎముకలు దృఢంగా మారతాయి. సోంపులో ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన రక్తహీనత సమస్య తగ్గుతుంది. రక్తంలో ఐరన్ శాతాన్ని పెంచి రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. రక్తహీనత సమస్య ఉన్నప్పుడు అలసట, నీరసం వంటివి వస్తాయి. వాటిని కూడా తగ్గించడానికి సోంపు చాలా బాగా సహాయపడుతుంది. బరువు తగ్గించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి చాలా బాగా సహాయపడుతుంది. శరీరంలో జీర్ణక్రియ రేటును పెంచుతుంది. ఇక కొంతమందికి స్వీట్ తినాలనే కోరిక విపరీతంగా ఉంటుంది. అలాంటి వారు సోంపును వేగించి కొంచెం బెల్లం ముక్క కలిపి తింటే తీపి తినాలనే కోరిక తొలగిపోతుంది. కాబట్టి తీపి తినాలి అనే కోరిక ఉన్నవారు ఈ విధంగా ఆ కోరికను తీర్చుకోవచ్చు. అలాగే కొలెస్ట్రాల్ తగ్గిస్తానికి దీనిలో ఉన్న పోషకాలు చాలా బాగా సహాయపడతాయి. క్యాన్సర్ నిరోధక లక్షణాలు కూడా కలిగి ఉంది. అయితే దీని మీద ఇంకా పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉంది. సోంపు తిన్న తర్వాత నోరు తీపి రుచితో ఉంటుంది. దాంతో నోటి దుర్వాసన తొలగిపోతుంది. సోంపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండె జబ్బులు, అధిక బరువు, నాడీ సంబంధ వ్యాధులు, డయాబెటీస్ ప్రమాదాన్ని తగ్గించడానికి చాలా బాగా సహాయపడతాయి. అలాగే డయాబెటీస్ ఉన్నవారికి కూడా సోంపు చాలా బాగా సహాయపడుతుంది. ప్రస్తుతం చాలా చిన్న వయసులోనే డయాబెటీస్ అనేది వచ్చేస్తుంది. డయాబెటీస్ ఒకసారి వచ్చిందంటే జీవితకాలం మందులు వాడాల్సిందే. అలా మందులు వాడుతూ రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచుకోవాలంటే ఇటువంటి ఆహారాలను తప్పనిసరిగా తీసుకోవాలి. ఇలాంటి ఆహారాలను తీసుకోవటం వలన టాబ్లెట్ మోతాదు పెరగకుండా ఉంటుంది. సోంపు గింజలను ప్రతిరోజు తీసుకుంటే ఖచ్చితంగా డయాబెటీస్ అనేది నియంత్రణలో ఉంటుంది. సోంపులో ఫైటోకెమికల్స్ వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను పెంచడంలో చాలా బాగా సహాయపడి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి. అలాగే సోంపులో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన రక్తంలో చక్కెర స్థాయిలు, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. డయాబెటీస్ ఉన్నప్పుడు చెడు కొలెస్ట్రాల్ కూడా చాలా స్పీడ్గా పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి వాటి మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అలాగే సోంపు గింజలలో ఫైబర్, కాల్షియం, పొటాషియం, ఐరన్, విటమిన్ సి, మెగ్నీషియం వంటి పోషకాలు చాలా సమృద్ధిగా ఉంటాయి. ఇవన్నీ మన శరీరానికి ఎంతగానో మేలు చేస్తాయి. కాబట్టి ముఖ్యంగా డయాబెటీస్తో బాధపడుతున్న వారు ప్రతిరోజు సోంపును ఆహారంలో భాగంగా చేసుకుంటే చాలా మంచిది. డయాబెటీస్ ఉన్నవారు భోజనం తర్వాత సోంపును నమిలి మింగితే ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చు. ఈ విధంగా నమిలి తినటం వలన జీర్ణక్రియ మెరుగుపరచడమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సోంపు సహాయపడుతుంది. అలాగే పడుకునే ముందు కూడా సోంపు గింజను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు ఈ విధంగా సోంపును తీసుకుంటే మంచి ప్రయోజనాన్ని పొందవచ్చు. అంటే భోజనం తర్వాత, అలాగే రాత్రి పడుకోవడానికి ముందు, ఈ రెండు సమయాలలో మీకు వీలైన సమయంలో సోంపును తీసుకోండి. అప్పుడే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అలాగే డయాబెటీస్ ఉన్నవారిలో కంటికి సంబంధించిన సమస్యలు చాలా త్వరగా వచ్చేస్తూ ఉంటాయి. ఆ సమస్యలను తగ్గించడానికి కూడా సోంపు చాలా బాగా సహాయపడుతుంది. కాబట్టి సోంపు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక డయాబెటీస్ ఉన్నవారు సోంపు నమిలి తినవచ్చు, లేదంటే సోంపును టీగా తయారు చేసుకుని తాగవచ్చు. ఏ విధంగా తీసుకున్నా సోంపులో ఉన్న ప్రయోజనాలు మన శరీరానికి అందుతాయి. అయితే సోంపును రోజులో అర స్పూన్ మోతాదు మించి ఎక్కువగా తీసుకోకూడదు. ఎక్కువగా తీసుకోవడం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. శరీరంలో యాసిడ్ స్థాయి పెంచడానికి దోహదపడుతుంది. లిమిట్గా తీసుకుంటే ఆ స్థాయిలు తగ్గుతాయి. అదే ఎక్కువగా తీసుకుంటే ఆ స్థాయిలు పెరిగి వాంతులు, అజీర్ణం, కడుపు నొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు కూడా సోంపు ఎక్కువగా తీసుకోకూడదు, ఎందుకంటే రక్తపోటు పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ విషయాలను గుర్తుంచుకుని సోంపును తీసుకోండి. సోంపులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ సోంపు కూడా మనకు చాలా విరివిగానే లభ్యమవుతుంది. కాబట్టి సోంపును తీసుకుని ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా డయాబెటీస్, అధిక బరువు, శరీరంలో చెడు కొలెస్ట్రాల్, ఇలా అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టడానికి సోంపు చాలా బాగా సహాయపడుతుంది. కేవలం అర స్పూన్ సోంపుతో ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందవచ్చు. కాబట్టి సోంపును తీసుకుని ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందవచ్చు. మనం స్పైసీ ఆహారం తీసుకున్నప్పుడు కడుపులో మంటగా అనిపిస్తుంది. అప్పుడు సోంపు నోట్లో వేసుకుని నమిలి మింగేస్తే తగ్గిపోతుంది. కాబట్టి సోంపును తినడానికి ప్రయత్నం చేయండి. సోంపు గింజలు వేగించుకుని తింటే మంచి ఫ్లేవర్ వస్తుంది. కాబట్టి ఈ విధంగా తినండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ కొట్టండి.